ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథముల నుండి ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనాల్లో వ్రాయబడిన మాటను నేను చదువుచున్నాను. ఆదాము తన భార్యైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. ప్రియులారా, కయీను అనగా సంపాదన అని అర్థం. ఈమె గర్భవతి కుమారుణ్ణి కాని దేవుని దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అనింది. నిజమే, సంపాదన ఏదైనప్పటికీ కూడా అది దేవుని దయనే కదా. విశేషించి జీవం యొక్క సంపాదన, కుమారులు, గర్భఫలం, యెహోవా ఇచ్చు బహుమానం అని 127వ కీర్తన 3వ వచనము తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు మనుషులమైన మనందరికీ తేడా ఏమీ లేకుండా భౌతికమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను, సూర్యుని ఉదయింపజేయడం మంచివారికి చెడ్డవారికి, ఆయన వర్షాన్ని కురిపించటం, ఇవన్నీ కూడా దేవుడు మనుషులకు చేసే సాధారణమైనటువంటి మేలులు. గనుక గర్భఫలం కూడా యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ సంతానము లేకపోతే దేవుని వాక్యంలో వ్రాయబడిన 2 ఉదాహరణలను మనము అనుసరించాలి. మొదటిది ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనమునందు దేవుని వాక్యం ఇలాగని చెబుతుంది. ఇస్సాకు గొడ్రాలైన తన భార్య నిమిత్తమై ప్రార్థన చేశాడు, దేవుడు అతని మనవిని ఆలకించాడు అనే మాట వ్రాయబడి ఉంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 10 వచనంలో వ్రాయబడిన మాట ఏమిటనగా, హన్న గొడ్రాలై ఉండగా ఆమె తన నిమిత్తమై దేవుణ్ణి వేడుకునింది. కాబట్టి ఇక్కడ భర్త తన భార్య నిమిత్తమై ప్రార్థన చేశాడు, అలాగే భార్య తన నిమిత్తమై ప్రార్థన చేసింది, ప్రభువా నాకు సంతానాన్ని అనుగ్రహించు అని. దేవుడు కనికరం చూపించి వారికి సంతానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. బహుమానం అనేటువంటిది దేవుడే ఇవ్వవలసింది. అది ఆలస్యమైతే, అది మనకు అవసరమని అనిపిస్తే తప్పనిసరిగా ఆయనను అడగవలసిన వారమై ఉన్నాం. మంచిది. హవ్వ కయీనును కన్న తర్వాత ఆమె ఇలాగనింది, యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. కయీను వాస్తవంగా ఆధిక్యతలు కలిగినవాడు. ఎందుకంటే తాను మొదటి సంతానంగా జన్మించాడు, జ్యేష్ఠ పుత్రుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అదొక ఆధిక్యత. అలాగే కయీను ఈ ప్రపంచంలో జన్మించిన మొట్టమొదటి మనుషుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అతడే తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి వ్యక్తి. ఇలాగున ఎన్నో ఆధిక్యతలను అతడు కలిగిన వాడుగా కనిపిస్తాడు. ప్రియులారా, దానికంటే మించి తన తల్లి మెచ్చుకునింది, దేవుని దయవలన నేను ఇతన్ని సంపాదించుకున్నాను అని. ఇన్ని విధాల ఆధిక్యతలు కలిగిన వ్యక్తిగా కయీనును మనం చూడగలుగుతున్నాం. మంచిది. మరి 2వసారి జన్మించిన వాళ్లకు ఆధిక్యతలు లేవని కాదు. దేవుడు మనందరినీ కూడా మన తల్లిదండ్రులకు అనుగ్రహించడం, ఈ భూమి మీదకు పంపడం, ఇది ఆయన ఇష్టం, ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి మనము జీవం కలిగి ఉన్నామంటే, మనం జన్మించాము అంటే అది దేవుని కృపయే అని మనం తలంచాలి. ఈ సంగతిని ఎన్నటికీ మరిచిపోకూడదు. కయీను కన్న తర్వాత ఆమె హెబెల్ను కూడా కనింది, కానీ హెబెలును గురించి ఆమె ఏ మాటలు మాట్లాడలేదు. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూడగా, కయీను భూమిని సేద్యపరచువాడు అని వ్రాయబడి ఉంది. మొదటి విషయాన్ని చెప్పుకున్నాం, కయీను ఆధిక్యతలు కలిగినవాడు, జ్యేష్ఠుడుగా జన్మించాడు. అలాగే జన్మించిన వారిలో అతడు మొట్టమొదటి వాడు. తన తల్లి యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు, మెప్పును పొందాడు అనే విషయాన్ని విన్నాం. రెండవది, అతడు సేద్యగాడు అనే సంగతి వ్రాయబడింది. తన తండ్రి యొక్క పనిని వారసత్వంగా అందుకున్నట్లుగా కనిపిస్తాడు. ఎందుకంటే ఆదికాండము 2వ అధ్యాయాన్ని చూడగా 15వ వచనంలో వ్రాయబడిన మాట,
ఆదాము ఏదేనును సేద్యపరచుటకు దేవుడతన్ని ఏదేను తోటలో ఉంచెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి తండ్రి యొక్క పనిని వారసత్వంగా పొందినవాడుగా కయ్యను కనిపిస్తూ ఉన్నాడు. రెండవ సంగతిని కయ్యి నుంచి నేర్చుకునవలసిన విషయం ఏంటంటే అతడు పనిచేసిన వాడు అని గ్రహించాలి. పని అన్నటువంటిది మనుషులమైన మనకు దేవుడు కల్పించాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇది తప్పనిసరిగా ప్రతి మనిషి చేయవలసినటువంటిది అని గుర్తుంచుకోవాలి. జీవనోపాధి నిమిత్తమై ప్రతి మనుషుడు పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పని చేయకపోవడం అన్నటువంటిది అది మనిషి ధర్మం కాదని గుర్తుంచుకోవాలి. లోగడ మనం ఒక సామెతను విన్నాం, ఉద్యోగం పురుష లక్షణం అని. అది ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అయ్యింది. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి పని చేయకపోతే జీవనం సాగించలేని స్థితిలో ప్రస్తుతం సమాజం ఉన్నది. అందుచేత ప్రతి మనిషి తన చేతికి వచ్చిన ఏదైనా సరే పని చేయవలసిన ఆవశ్యకత ఉంది అని మనం మర్చిపోకూడదు. పౌలు ఈ సంగతిని గుర్చి కొన్ని విషయాలను వ్రాస్తూ ఆయన ఇలాగూ అన్నాడు. తానే తెస్సలోనికేలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగను అన్నాడు, ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచు ఉన్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని అన్నాడు. పని ప్రాముఖ్యమైనది అని మనం గుర్తుంచుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనంలో చూడగా, దేవుడు తాను చేసిన పని అంతటి నుంచి ఆయన విశ్రమించను అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి పని అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ధర్మశాస్త్రం నందు కూడా దీన్ని ఆదేశించాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 9వ వచనమునందు, 6 దినములు నీవు కష్టపడి పనిచేయవలెను అని ఆయన అన్నాడు. కనుక దేవుని వాక్యము మనిషికి ముందు పనిని కలగజేసి ఆ తర్వాత మనిషిని సృష్టించింది అని మనకు చెప్తుంది. దేవుడు మొట్టమొదట ఆదామునకు అవసరమైన వాటన్నిటిని సృష్టించాడు. పిదప ఆదామును సృష్టించాడు, మనిషిని సృష్టించాడు, మనిషికి అవసరమైనవన్నీ కలుగజేశాడు. ఆ పిదప మనిషిని ఆయన సృష్టించాడు. అందుచేతనే పని అన్నటువంటిది మనిషికి చాలా అవసరమైంది. ఆ కాల క్రమంలో అనేక వృత్తులు వచ్చాయి. ఆ సంగతిని మనం ఎరుగుదాము. ఈ వృత్తులన్నీ కూడా అవసరతను బట్టి ఏర్పడ్డాయి. కానీ ప్రాచీనమైనటువంటి వృత్తి సేద్యము చేయుట, వ్యవసాయం అనేటువంటిది బహు ప్రాచీనమైనటువంటి వృత్తి మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనటువంటి వృత్తి. మనుషులు ఏ వృత్తులు నేర్చుకున్నా ఆధారభూతమైనటువంటి వ్యవసాయమే గనక లేకపోతే అసలు మనిషే లేడు. ఎందుకంటే మనిషి ఎవరైనా ఎంత జ్ఞానైనా చంద్ర మండలానికి వెళ్ళినా భూమి మీద పండిన భోజనాన్ని తినాల్సిందే కదా. కాబట్టి వ్యవసాయం అన్నటువంటిది ప్రధానమైన విషయం అనే సంగతిని మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 28:19లో, తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, పని చెయ్యుట అనేటువంటిది ప్రాముఖ్యమైన సంగతి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కయ్యను పనిచేసిన వాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కయ్యను నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటనగా, చేతికి మనకు వచ్చిన ఏ పనైనా సరే తప్పనిసరిగా చెయ్యాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. సోమరితనాన్ని దైవగ్రంథం నిరసిస్తూ ఉంది. సోమరులుగా ఉండుట తగదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒక మాటలో చెప్పవలసి వస్తే సోమరులైనటువంటి వారు భోజనాన్ని దొంగతనం చేస్తున్నారు అని అర్థం. కనుక సోమరులుగా ఉండటాన్ని తగదని దేవుని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. పని చేయటం ప్రాముఖ్యమైన సంగతే, కానీ ఈ వ్యక్తి తన జీవితంలో మరొక శ్రేష్టమైన విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆదికాండము
నాలుగవ అధ్యాయం మూడవ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. కయ్యీను యొక్క భూ సంబంధమైనటువంటి జీవితాన్ని గూర్చి మనము విన్నాం. అతడు పనిచేయువాడు అని. మంచిది, పనిచేయటం ప్రాముఖ్యమైనటువంటి సంగతే కదా. తర్వాతి సంగతి ఏమిటి అనగా, అతడు దేవునికి అర్పణమును తీసుకొని వచ్చాడు. కష్టపడి పనిచేసిన దానిలో దేవునికి అర్పణమును తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కష్టపడి సంపాదించిన వాటిలో మనకు చేతనైనంత మేరకు దేవుని పనికి ఇచ్చుట, అది దేవునికి కృతజ్ఞతగా అర్పించుట అని మర్చిపోకూడదు. మనకు కలిగింది ఏదైనా సరే అది దేవుడు మనకిచ్చిందే కదా. కాబట్టి దేవునికి కృతజ్ఞతగా మన సంపాదనలో తీసుకుని వచ్చి ఆయనకు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. కయ్యీను తాను అర్పణముగా తీసుకుని వచ్చిన దాన్ని దేవుడు అంగీకరించలేదు అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, కారణం ఏమిటి అనగా, అనేక మంది పరిపరి విధాలుగా కయ్యీను యొక్క అర్పణమును గూర్చి వ్యాఖ్యానం చేయటం మనం వింటూ ఉన్నాం. కయ్యీను తీసుకుని వచ్చిన అర్పణలో రక్తం లేదు, అందుచేత దేవుడు దాన్ని అంగీకరించలేదు అని కొందరి యొక్క భావనగా కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మాత్రం భూ పంటను నిషేధించలేదు. లేవ్యకాండం 27:30 భూధాన్యములలో నేమి, వృక్ష ఫలములలో నేమి, భూ ఫలములన్నిట్లో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని వ్రాయబడి ఉంది. అందుచేత కయ్యీను తీసుకుని వచ్చిన దాంట్లో తప్పేమీ లేదు అని అనిపిస్తూ ఉంది. కానీ ఒకవేళ తన తండ్రి యొక్క మాటలను బట్టి దేవునికి దహన బలిగా అర్పించడానికి లేదా రక్తం చిందించడానికి అతడు ఏదైనా తీసుకుని వచ్చి ఉంటే కూడా సరిపోయి ఉండేదేమో. కానీ ఒక విషయం, దేవుడు పొలము పంటను మాత్రం కాదని చెప్పలేదు. ఒకవేళ తాను విన్న దానిని బట్టి హెబెలునకు కలిగిన జ్ఞానం తనకు కూడా కలిగి ఉండి ఒకవేళ తాను కూడా ఏదైనా ఒక గొర్రెపిల్లను తీసుకుని వచ్చి ఉంటే సరిపోయేదేమో అని అనిపిస్తుంది. దానికంటే మించిన భావన మరొకటి ఈ విధంగా మనకు కనబడుతుంది. ఆదికాండము 4:5 చూడగా, యెహోవా కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అనే మాటలో మొత్తము మన అనుమానమంతా కూడా పటాపంచలవుతుంది. దేవుడు అసలు కయ్యీనునే లక్ష్య పెట్టలేదు. కయ్యీను అర్పణమును ఎందుకు లక్ష్య పెడతాడు? ఆయన మనిషిని లక్ష్య పెట్టలేదు, మనిషి అర్పణమును కూడా లక్ష్య పెట్టలేదు. ఆయనకు అర్పణము కాదు మొదట, ఆయనకు మొదట మనం అవసరమై ఉన్నాం అనే సంగతిని మర్చిపోకూడదు. దేవుడు కయ్యీనును లక్ష్య పెట్టలేదు, కయ్యీను అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు అనే మాటలు వ్రాయబడ్డాయి. మొదట మనం ఆయనకి ఇష్టమైతే మనం అర్పించేది ఆయనకు ఇష్టమవుతుంది. అది ఎంత అన్నది కాదు, అది ఏమిటి అన్నది కానే కాదు. కాబట్టి మొదట కయ్యీను తన జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు అనే మాట మాత్రం అక్షర సత్యం అని మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, తన తమ్ముడైన హేబేలు దేవుణ్ణి సంతోషపరచినట్లుగా కయ్యీను దేవుణ్ణి సంతోషపరచలేదు. కారణం ఏమిటి అనే విషయానికి యోహాను తాను వ్రాసిన మొదటి పత్రిక 3:12 ఒక మాటను చెప్పాడు. మనము కయ్యీను వంటి వారమై ఉండరాదు, ఎందుకనగా అతడు దుష్టుని సంబంధి అని దేవుని వాక్యము స్పష్టం చేస్తూ ఉంది. ప్రియులారా, దైవగ్రంథమే వివరణ ఇచ్చుకుంటూ ఉంది. అతడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి దేవునికి సంబంధం లేకుండా ఆరాధన చేయగలడు. దుష్టుని సంబంధి దేవునికి సంబంధం లేకుండా దేవుని మందిరానికి రాగలడు. దుష్టుని సంబంధి దేవునితో సంబంధం లేకుండా దేవునికి కానుకను ఇవ్వగలడు. అయితే దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు
అని దైవగ్రంథం స్పష్టం చేస్తుంది. అలాగే దేవుని దాసులైనటువంటి వారు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారి యొద్ద మాత్రమే ఏవైనా సరే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దేవుణ్ణి ప్రేమించకుండా కేవలము కానుకల చేత దేవుణ్ణి సంతోషపరుస్తామనే వారి యొద్ద కానుకలు పుచ్చుకొనకూడదు. ఈ సంగతిని గుర్తుంచుకుంటే మనం క్షేమం పొందగలుగుతాం. ప్రియులారా, దైవగ్రంథం చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది కయీను మార్గం అని వ్రాయబడి ఉంది. యూదాపత్రిక ఉండేది ఒకే అధ్యాయం 11 వచనంలో కయీను మార్గం అని చెప్పబడింది. ఏమిటి కయీను మార్గం అనగా, తమకు నచ్చినట్లుగా బ్రతుకుచూ దేవుణ్ణి ఆరాధించడం. అది కయీను మార్గం. నేనేం చేసినా పర్వాలేదు చెల్లుతుంది అని భావించటం, అది కయీను మార్గం. తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి దేవుణ్ణి ఆరాధించడానికి రావటం, అది కయీను మార్గం. 6 దినాలు ఇష్టానుసారంగా ప్రవర్తించి 7వ దినమున భక్తుడి అవతారం ఎత్తడం, అది కయీను మార్గం. అందుచేతనే ఈ కయీను మార్గము మనకు పాఠాన్ని నేర్పిస్తుందని గుర్తుంచుకోవాలి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటిది, అతడు ఆధిక్యతలు కలిగినవాడు. 2వదిగా, అతడు పని కలిగినవాడు. 3వదిగా, అతడు దేవుణ్ణి ఎరుగకయే దేవుణ్ణి ఆరాధించినవాడు అనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం మనిషికున్నటువంటి తపన. కానీ ఎలాగుండాలి ఆరాధన అనగా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23 మరియు 24 వచనాల్లో వ్రాయబడిన మాట ప్రకారం, యథార్థముగా ఆయనను ఆరాధించాలి అని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అనే మాటలు వ్రాయబడ్డాయి. అనగా మన ఆరాధన దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి అనే సంగతి దైవగ్రంథం మనకు బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఇష్టానుసారమైన ఆరాధన కయీను మార్గం. తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, పాపములో బ్రతుకుతూ, దేవుణ్ణి ఎరుకకు బ్రతుకుచూ దేవుణ్ణి ఆరాధించడం అన్నటువంటిది కయీను మార్గం. అతడు దుష్టుని సంబంధి, అతడు నరహత్తకుడు అని దైవగ్రంథం బహుస్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇట్టి నిష్ఫల ఆరాధన నుంచి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కయ్యను కోపగించినవాడు అని అర్థమవుతుంది. చూడండి, కయ్యను అనవసరంగా కోపగించాడు, లేక కయ్యను నిష్కారణంగా కోపగించాడు అనే మాట మనకు అర్థమవుతుంది. జాగ్రత్త, ఈ విషయమునందు మనం నేర్చుకోవలసిన పాఠం ఉందని మనం గుర్తు చేసుకుంటున్నాం. మొదటిగా, అతడు మంచి మాదిరిని కలిగినవాడు, పని చేయటంలో మాదిరిని కలిగినవాడు. 2వ విషయానికి వచ్చాము, అదేమిటంటే అతని అర్పణ విషయంలో మాత్రం అతడు మనకు మాదిరికరంగా లేడు అనే సంగతిని విన్నాం కదా. 3వ విషయానికి వస్తే అతడు నిష్కారణంగా కోపపడినవాడు. అంటే తప్పు తనదైనప్పటికీ కూడా అవతలి వారి మీద కోపగించటం, ఇది నిష్కారణమైన కోపం అని మనం గుర్తుంచుకోవాలి. తన తప్పును తెలుసుకుని ఉంటే అతడు కోపగించేవాడు కాడు, కానీ తనది తప్పైనప్పటికీ కూడా అతడు కోపగించాడు. ఎవరి మీద కోపగించాడు అంటే, సమీపంగా ఉన్న తన సహోదరుని మీద కోపగించాడు. 2వదిగా, తన అర్పణను అంగీకరించని దేవుడి మీద కూడా కోపగించాడు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఒక మనిషి తన జీవితాన్ని తాను పరీక్షించుకొనకపోతే అతడు కయీను వంటి వాడవుతాడు అని. మనము కయీను వంటి వారమై ఉండరాదు, కనుకనే పరీక్షించుకోవాలి. ఏదైనా సరే మన జీవితంలో దేవునికి అయిష్టమైన దాన్ని మనం జరిగించినప్పుడు దాన్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. మనల్ని దేవుడు అంగీకరించడం లేదు అని మనకు తెలిసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. ఏదైనానండి, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మకు గోచరం అవుతాయి కదా. పరసంబంధమైన విషయాలు మనకు ఎంతో కొంత స్పృహ కలిగిస్తాయి కదా. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే సంగతిని మరిచిపోకూడదని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కయ్యను నిష్కారణముగా కోపపడినవాడు. కోపం అన్నటువంటిది
దేవుడు మనలో ఉంచినటువంటి ఒక లక్షణం. కానీ అది నిష్కారణంగా జరగకూడదు. కోపం వచ్చింది అంటే అది అవతలి వ్యక్తిని సరిచేయాలి, లేక తన మీద తాను కోపగించుకొని తన జీవితాన్ని సరిచేసుకోవాలి. అంతేగాని నిష్కారణమైనటువంటి కోపం అపవాదికి అవకాశాన్ని ఇస్తుంది అని మర్చిపోకూడదు. నిష్కారణమైన కోపం అపవాదికి అవకాశాన్ని కలిగిస్తుంది. కోపమును వాడు ఆగ్రహంగా మారుస్తాడు, ఆగ్రహాన్ని రౌద్రం చేస్తాడు. అందుచేత రౌద్రం అది పతాక స్థాయికి వెళ్ళి ఒక మనిషిని ఏమైనా చేయగలిగిన స్థితికి తీసుకొని వెళుతుంది. అందుచేతనే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటనగా, కయీను వంటి వారమై ఉండరాదు, నిష్కారణముగా కోపగించకూడదు అనే సంగతిని దేవుని వాక్యం చెప్తోంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కోపగించాడు. అది నీతివంతమైన కోపం, రైచస్ ఇండిగ్నేషన్ అని అంటారు. నీతివంతమైన కోపం ఏమిటి అని అనగా, దేవాలయంలో జరగకూడని వాటిని ఆయన ఖండించాడు, నిరసించాడు, అట్టి వాటిని ఆయన పారద్రోలాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకే కోపము కూడా సరైన రీతిగా ఉంటే మనిషికి మేలు చేస్తుంది. మనకున్న ఒక పద్యాల్లో ఒకటి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా, నిష్కారణమైన కోపం మాత్రం మనిషికి కీడును నష్టాన్ని కలిగిస్తుంది. కయ్యను అట్టి కోపమును ప్రదర్శించిన వాడై తనను తాను నష్టపరచుకున్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇక్కడ మరొకసారి సంగతులను గుర్తు చేసి ఆపుతున్నాను. మొదటిది, అతడు ఆధిక్యతలు కలిగినవాడు. రెండవదిగా, అతడు పని కలిగినవాడు మనకు మాదిరి. మూడవదిగా, అతడు దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి ఆరాధించినవాడు. లెక్కలేని ఆరాధన, నిర్లక్ష్యపు ఆరాధన. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. మనం అట్టి వారమై ఉండరాదు. ఆయనను ఆరాధించే విషయంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు. మనకు నచ్చిన ఆరాధన కాదు, ఆయనకు నచ్చిన ఆరాధన చేయాలి. ఆయనకు నచ్చిన ఆరాధన జీవితం ద్వారానే అనే సంగతిని మర్చిపోకండి. తరువాత నాలుగో విషయాన్ని చూడగా, నిష్కారణముగా కోపగించిన కయ్యను అని మనకు కనిపిస్తాడు. కోపపడండి కానీ పాపం చెయ్యకండి అనేది దేవుని వాక్యం. అలాగున మనల్ని మనం పరీక్షించుకొని కయ్యను వంటి వారమై ఉండకుండా, కయ్యను నడిచిన త్రోవలో నడవకుండా జీవితాన్ని ఫలప్రదం చేసుకుందాం. ప్రియులారా, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే జీవితాన్ని ఆయనకు అప్పగించి క్షేమం పొందాలని దేవుని పేరట మనవి చేయించుకున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు మమ్మను దర్శించేందుకై మీకు వందనాలు. మేము కయీను వంటి వారమై ఉండరాదు అని అతనిలో ఉన్న లోపములను గూర్చి మాకు సెలవుచ్చినారు. కనుక మేము మా జీవితాలను పరీక్షించుకొనుచు మీకు ఇష్టలుగా జీవించు కృపనిమ్మని వేడుకొనుచుంటున్నాం. మీ వాక్యాన్ని వించున్న వారిని దర్శించి మహిమను పొందమని, మా మనవులు ఆలకించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.